ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు, లోక్సభ ఎన్నికలు, 7 నుంచి ఈసీ రాష్ట్రాల పర్యటన. సో 7వ తారీఖు నుంచి ఈసీ రాష్ట్రాల పర్యటన చేయబోతుంది ఎన్నికల కమిషను. మరి కొద్ది నెలల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తం అవుతుంది. ఈ నేపథ్యంలోనే వచ్చే వారి నుంచి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈసీ పర్యటనలు అయితే చేపట్టనుంది. తొలి విడతగా దక్షిణాది రాష్ట్రాల్లో సమావేశాలు నిర్వహించనున్నారు. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్లు కూడిన బృందం మొత్తం జనవరి 7 నుంచి రాష్ట్రంలో పర్యటించనుంది. తొలుత ఈసీ బృందం జనవరి 7 నుంచి 10వ తేదీ మధ్య తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లనుందని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు దాదాపు అన్ని రాష్ట్రాలు పర్యటించి లోక్సభ ఎన్నికల సన్నాహాలను పర్యవేక్షించారు. ఈసీ బృందం రాష్ట్రాల పర్యటన ముందు వీరు ఎన్నికల సంఘానికి తమ నివేదికను అయితే ఇవ్వనున్నారన్నమాట. లోక్సభ ఎన్నికల నిర్వహణకు ముందు ఈసీ రాష్ట్రాలు పర్యటించడం సాధారణంగా ప్రతిపాడిగా జరిగే, ప్రతిసారి కూడా జరిగే అధికారిక ఇక్కడ ప్రక్రియనే. ఇందులో భాగంగా ఆయా రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు, సీనియర్ పోలీసులు, పాలనా విభాగ అధికారులు, క్షేత్రస్థాయిలో ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బందితో ఈసీ సమీక్ష అయితే నిర్వహిస్తుందన్నమాట. సో అందుకే మొత్తం అయితే వీరైతే రావడం అయితే జరుగుతుంది. రాష్ట్రానికి అయితే వస్తున్నారు 7వ తారీఖు నుంచి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.